హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శేషన్. సో ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 204V. సో ఈ బైక్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన కాకినాడ అమరావతి టీవీఎస్ షోరూమ్ వారికి థ్యాంక్స్ చెప్తూ, సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ కింది నెంబర్స్కి ఫోన్ చేసి క్లారిఫై అయితే చేసుకుని, సో ఇంక లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో పర్టికులర్గా ఈ బైక్ గురించి చెప్పాలంటే కనుక 200cc ఈ బైక్లో ఇచ్చిన ఫీచర్స్ మరి ఏ సెగ్మెంట్లో లేవని చెప్పుకోవచ్చు. సో చాలా ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో సూపర్ బైక్లో వాడిన కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా దీంట్లో అయితే యూజ్ చేయడం అయితే జరిగింది. సో అవేంటి అనేది డీటెయిల్గా అయితే మీకైతే చెప్తాను. సో ముందుగా చూసుకుంటే కనుక మనకి ఈ బైక్ అనేది మనకి 2 వేరియంట్లు అయితే అవైలబుల్గా ఉంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్లు అయితే మనకైతే అవైలబుల్గా ఉంది. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి, సింగిల్ ఛానల్ ఏబిఎస్ కన్నా సేఫ్టీ పరంగా కొంచెం ఎక్కువగా అయితే ఉంటుంది. అండ్ కలర్స్ విషయానికి వస్తే కనుక మనకి 3 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. మ్యాట్ బ్లూ కలరు అండ్ గ్లాసీ బ్లాక్ కలరు అండ్ ప్యారల్ వైట్ కలర్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ప్రజెంట్ మీరు చూస్తున్నది కనుక మనకి గ్లాసీ బ్లాక్ కలర్ అని చెప్పుకోవచ్చు. చాలా డీసెంట్ లుక్లో అయితే మనకైతే కనిపిస్తుంది. ఇంకా ఓవరాల్గా డిజైన్ విషయానికి వస్తే కనుక మనకి ఇది మంచి స్పోర్టివ్ లుక్లో అయితే మనకైతే కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనేది ఉంటుంది. ప్రీవియస్లో చూసుకుంటే కనుక మనకి టాప్లో అయితే డిఆర్ఎల్ ఇస్తే ఇందులో మనకి సెంట్రల్లో అయితే డిఆర్ఎల్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా మనకి ఎల్ఈడిలో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సిగ్నల్ ఇండికేటర్స్ చూసుకుంటే మనకి బల్బులతో అయితే ఇవ్వడమైంది. సో ఇవి కూడా ఎల్ఈడి ఇచ్చుంటే బాగుండు అని నాకైతే అనిపించింది. ఎనీవే చూడడానికి చాలా డీసెంట్ లుక్లో అయితే కనిపిస్తుంది ఈ అపాచీ ఆర్టీఆర్ చూసుకుంటే కనుక. అండ్ డిజైన్ పరంగా చూసుకుంటే కనుక మనకి ఎయిర్ ఫ్లో ఏదైతే ఉందో ఫ్రంట్ కవల్ దగ్గర చాలా బాగా డిజైన్ చేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఈ మనం బైక్ డ్రైవ్ చేసినప్పుడు ఎయిర్ అనేది ఏదైతే వస్తుందో అది డైరెక్ట్ ఇంజిన్ మీదకి ఎదిగేలాగా అయితే దీని డిజైన్ అయితే చేస్తారు. సో ఇది ఇంజిన్కి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా ఈ డిజైన్ అనేది ఇందులో హైలైట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో 200 సెగ్మెంట్లో ఏ బైక్లో ఎవరైనా ఫీచర్స్ దీంట్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఆ ఫీచర్స్ ఏంటో అనేది ఒక్కోటి అయితే తెలుసుకోవచ్చు. ముందుగా చూసుకుంటే మనకి ఇందులో 3 రైడ్ మోడ్స్ అని ఇవ్వడం అయితే జరిగింది. అర్బన్ మోడ్, రైడ్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అని ఇవ్వడం జరిగింది. ఈ మోడ్స్ని బట్టి మన పర్ఫార్మెన్స్లోని ఏబిఎస్లోని డిఫరెంట్ అయితే ఉంటుంది. మీకు అర్బన్ మోడ్లోని స్పోర్ట్స్ మోడ్లో చూసుకుంటే కనుక మనకి లో పవర్ అనేది జనరేట్ అయితే చేస్తుంది. ఏబిఎస్ వర్కింగ్ అనేది చాలా బెటర్గా అయితే ఉంటుంది. అదే స్పోర్ట్స్ మోడ్లో చూసుకుంటే మనకి హై పవర్ అనేది జనరేట్ చేస్తుంది అండ్ ఏబిఎస్ అనేది కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మోడ్స్ని బట్టి దీని యొక్క పర్ఫార్మెన్స్ అనేది మారుతుంది. సో ఇది ఒక మోడ్ అనేది ఎవరైతే జరిగింది. అండ్ ఇక బ్రేక్ లెవరు అండ్ క్లచ్ లెవరు ఏదైతే ఉందో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మనకి తగ్గట్టుగా ఏ విధంగా మనం గ్రిప్ అనేది పట్టుకోవాలనే దాన్ని బట్టి కూడా అడ్జస్టబుల్ లెవర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అడ్జస్టబుల్ షోవా సస్పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ ఏదైతే ఉందో ఇదైతే మనం అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు. హార్డ్ కానీ అండ్ స్మూత్లో కానీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ షోవా సస్పెన్షన్ ఏదైతే ఉందో ఇది హై పర్ఫార్మెన్స్ బైక్స్లో అయితే యూజ్ చేస్తారు. సో మనకి ఇది ఒక మంచి ఫ్యూచర్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ప్రీవియస్ వెహికల్ చూసుకుంటే మనకి రెమోలా టైర్స్ అనేవి యూజ్ చేయడం అయితే జరిగింది టీవీఎస్ వారు. బట్ ఈ వెహికల్లో చూసుకుంటే కనుక మనకి రేడియల్ టైర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో రోడ్ గ్రిప్ అనేది చాలా వరకు అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో మరొక ఫీచర్ చూసుకుంటే మనకి స్లిప్పర్ కచ్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక మరొక టెక్నాలజీ ఉంటుంది, జీటీటీ టెక్నాలజీ అయితే యూజ్ చేయడం జరిగింది. అంటే గైడ్ థ్రోటల్ టెక్నాలజీ అన్నమాట. అంటే మీకు లో గేర్లో అంటే 1 or 2 or 3 gears మీరు థ్రోటల్ ఇవ్వకపోయినా సరే అది ఆటోమేటిక్గా పవర్ అనేది జనరేట్ చేస్తుంది ఆ గేర్కి సంబంధించిన విధంగానే. సో ఇది ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ట్రాఫిక్లో మనం ఎక్కువగా అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇదే స్మూత్ అండ్ ఎక్స్టెండ్గా అయితే వర్కింగ్ అయితే చేస్తుంది. ఇంకా మరొకటి చూసుకుంటే మనకి స్మార్ట్ ఎక్స్ కనెక్టర్తో అయితే మనకైతే కనెక్ట్ చేసుకోవచ్చు మన మొబైల్ ద్వారా. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనమైతే తెలుసుకోవచ్చు. సో దీని గురించి అయితే నేను స్పీడోమీటర్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇవి మటుకు ఫీచర్స్ అనేవి చాలా వరకు ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఈ బైక్లో చూసుకుంటే కనుక. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే కనుక ఎస్ఐ 4-స్ట్రోక్ ఆయిల్ కూల్ ఎఫ్ఐ ఇంజిన్తో అయితే మనకైతే వస్తుంది. ఇది 200cc ఇంజిన్తో అయితే ఉంటుంది. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మనకి 197.75cc అయితే మనకైతే వస్తుంది. అండ్ పవర్లోని టార్క్లోని ఈ మూడ్స్ని బట్టి అయితే చేంజ్ అయితే అవుతుంది. సో అది ఏ విధంగా చేంజ్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. సో పవర్ విషయానికి వస్తే కనుక స్పోర్ట్స్ మూడ్లో చూసుకుంటే మనకి 20.8 PSI పవర్ని అయితే అందిస్తుంది. కానీ అర్బన్ రైన్ మూడ్లో చూసుకుంటే కనుక మనకి 17.3 PSI పవర్ని అయితే మనకైతే అందిస్తుంది. ఇంకా టార్క్ విషయానికి వస్తే కనుక స్పోర్ట్స్ మోడ్లో చూసుకుంటే కనుక మనకి 17.25 Nm టార్క్ని అయితే అందిస్తుంది. అర్బన్ అండ్ రైన్ మోడ్లో చూసుకుంటే మనకి 16.51 Nm టార్క్ని అయితే అందిస్తుంది. ఇది 5-speed ట్రాన్స్మిషన్తో అయితే మనకైతే ఇస్తున్నారు. అంటే ఇది చైన్ డ్రైవ్తో అయితే మనకైతే వస్తుంది.
ఇంకా స్పీడోమీటర్ విషయానికి వస్తే కనుక మనకి ఫుల్ ఎల్సీడీ డిస్ప్లే అయితే మనకైతే వస్తుంది. ఇది మనకి టీవీఎస్ స్మార్ట్ యాక్స్ కనెక్ట్తో యాప్ ద్వారా అయితే దీన్ని అయితే కనెక్ట్ చేయవచ్చు. ఈ యాప్ ద్వారా మనం చాలా అయితే చూసుకోవచ్చు, 10x10 నావిగేషన్, కాల్ అలర్ట్, మెసేజ్ అలర్ట్, వాట్సాప్ అలర్ట్ అండ్ అంతేకాకుండా మనకి ఎంటీ టు ఫ్యూయల్ రిమైండర్ ఇలా చాలా ఫీచర్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇందులో మనకు ఆల్రెడీ స్పీడోమీటర్, టాకోమీటర్, ఫ్యూయల్ ఇండికేటరు అండ్ మాల్ ఫంక్షన్ ఇండికేటరు, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఇటువంటి అన్ని ఫీచర్స్ కూడా దీంట్లో అయితే ఉంటాయి. సో మనకి స్పీడోమీటర్ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా దీంట్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆర్పిఎం మీటర్ కూడా మనకి ఇందులో అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ప్రతి ఫీచర్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. స్పీడో మీటర్ ఇస్ డీసెంట్ అండ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. ఇంకా మిగతావి చూసుకుంటే కనుక మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే కనుక మనకి 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కనుక మనకి 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా మనకి ఇందులో చూసుకుంటే కనుక మనకి హైట్ చూసుకుంటే కనుక సీట్ హైట్ 1800mm సీట్ హైట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ మనకి బ్రేకింగ్ విషయానికి వస్తే కనుక ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి 270mm బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం, రియల్ సైడ్ చూసుకుంటే మనకి 240mm అయితే బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా వెయిట్ విషయానికి వస్తే కనుక మనకి 152 kg వెయిట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఇది హై స్పీడ్ చూసుకుంటే మనకి స్పోర్ట్స్ మూడ్లో మీకు 120 పైన రీచ్ అవుతుంది. అండ్ రెయిన్ అండ్ అర్బన్ మూడ్లో చూసుకుంటే మనకి 90 పైన అయితే టాప్ స్పీడ్ అయితే ఉంటుంది ఫర్ అవర్కి. ఇంకా మైలేజ్ విషయానికి వస్తే కనుక మీకు ఒక 40 కిలోమీటర్స్ అయితే రావచ్చు, 35 to 40 అయితే రావచ్చు. అండ్ ఇంకా ఎక్కువ అయితే వస్తుంది, బట్ మనం అంత అయితే ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక 40 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇంకా హైట్ విషయానికి వస్తే కనుక 5'6" అబౌవ్ ఉన్న వాళ్ళు అయితే దీనికి పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతారు. అంతకన్నా తక్కువ అయితే కనుక ఒకసారి షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ అయితే చేయండి. అండ్ ఈ బైక్ గురించి చెప్పాలంటే కనుక నేను డ్రైవ్ చేసినప్పుడు 200cc బైక్ తోలిన ఫీలింగ్ అయితే నాకైతే కలగలేదు. ఏదో ఒక చిన్న వెహికల్ తోలినట్టే నాకైతే అనిపించింది. సో అదొక మంచి బెటర్ అనిపించింది. అండ్ డ్రైవ్ చేసినప్పుడు కూడా మంచి ఫీల్ అయితే కలిగింది నాకైతే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కనుక ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ రైడ్ అనేది చేయండి. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే కనుక మీకు షోరూమ్ నెంబర్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే వేస్తాను, లేదా డిస్ప్లే మీద అయితే వేస్తాను. సో ఒకసారి వాటి నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అయ్యి బైక్ ప్రైస్ అనేది తెలుసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు కొంచెం టైం ఉందనుకుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ అయితే చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరికీ సీ యూ, బై బై, సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.